వెల్కమ్ తెలుగు గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసిన నేతలు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో సైలెంట్ గా ఉంటూ తన ప్రభావాన్ని గోదావరి జిల్లా మొత్తం చూపే నేతల్లో ఒకరు పితాని సత్యనారాయణ ఇప్పుడు ఆచట్ట నుంచి మరోసారి పోటీ చేసి పూర్వ వైభవం పొందాలనుకుంటున్నారు వైసీపీ తరపున మాజీ మంత్రి రంగనాథరాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచారు మరోసారి అలా గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మరి వీరిద్దరిలో ఎవరు ముందంజలో ఉన్నారు జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది తూర్పుగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం పైగా అక్కడ పండించేది పూర్తిగా వరే ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం అని పిలుచుకునే ఈ నియోజకవర్గం పోరాటాల కోట ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు ఏ ప్రజా పోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల నాలుగు వరకు ఇది ఎస్సీ రిజర్వుడ్గా ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో రెండు వేల తొమ్మిదిలో జనరల్ నియోజకవర్గంగా మారింది ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రత్యర్థి పితాని సత్యనారాయణపై పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి గత ఎన్నికల్లో వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు వస్తే టీడీపీ ముప్పై ఏడు శాతం దగ్గర ఆగిపోయింది జనసేనకు పది శాతం ఓట్లు వచ్చాయి అంటే రెండు పార్టీలు కలిసినా వైసీపీకి ఒక శాతం ఎక్కువే ఉన్నాయన్నమాట ఐదేళ్లలో శ్రీరంగనాథరాజు కొంతకాలం మంత్రిగా చేశారు కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడం వల్ల ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది ప్రజలతో ఆయన తాను రాజు మీరంతా సేవకులు అన్నట్లు వ్యవహరిస్తుంటారు పైగా పార్టీలో గ్రూపులు గొడవలు ఉన్నాయి అదే సమయంలో కీలకమైన హామీగా మిగిలిపోయిన లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ పనులను ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు టీడీపీ తరపున రేస్లో ఉన్న పితాని సత్యనారాయణ బీసీ వర్గం నేత ఆయనకు నియోజకవర్గంలో పట్టుంది కులాలకు అతీతంగా ఆయనకు మద్దతుంటుంది వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోకి వచ్చారు టీడీపీ హయాంలోనూ ఓసారి గెలిచి మంత్రి అయ్యారు అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు ఆయనపై ఆయన కుమారుడిపై కేసుల భయంతో బెదిరింపులకు పాల్పడిన పార్టీ మారలేదు గత ఎన్నికల్లో ఓడినా యాక్టివ్గా ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయాలు చేస్తున్నారు నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గ వ్యక్తి కావడంతో ఆయనకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది శెట్టిబలిజ వర్గానికి ఈ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది శాతం ఓట్లు ఉంటాయి జనసేన పార్టీకి పది శాతం వరకు ఓట్లున్నాయి ఇక్కడ ఆ పార్టీకి లీడర్ ఎవరంటే చేగొండి హరిరామజోగయ్య కుమారుడు పేరుకు లీడరే కాని ఎప్పుడూ బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు అందుకే ఈ స్థానం టీడీపీకే కేటాయిస్తారు ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసి మొత్తంగా వైసీపీకి మైనస్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ సమీకరణాలు జనసేనతో పొత్తు కారణంగా గతంలో కంటే పరిస్థితులు మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది శెట్టిబలిజ సామాజిక వర్గంలో టీడీపీ జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు లభిస్తోంది జనసేన మద్దతు వల్ల కాపు ఓటర్లలోనూ కూటమికే అత్యధికంగా మద్దతు పలుకనున్నారు దళితులు రెడ్డి ఓటర్లలో వైసీపీకి మద్దతుంది ఈసారి క్షత్రియ ఓటర్లలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది రంగనాథరాజు బరిలో దిగిన ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండడం కష్టమని భావిస్తున్నారు దానికి సీఎం జగన్ అనుసరించిన విధానాలే కారణం ఎలా చూసినా ఆచంటలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది హరిరామ జోగయ్య వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించి ఓట్ల బదిలీకి ప్రయత్నాలు చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది ఎలా చూసినా ఆచంటలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది హరిరామ జోగయ్య వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించి ఓట్ల బదిలీకి ప్రయత్నాలు చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది ప్లీజీ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు 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 టు కేటీ తెలుగు తెలుగు చానల్